ఈ రోజు నగర నడిబొట్టున అత్యంత దారుణంగా జరిగిన హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ హత్యకు సంబంధించి ఏవన్ నిందితులు అతిపెద్ద బిజినెస్ మ్యాన్ మాధవరావే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కులం పిచ్చితో పరువు పేరుతో సొంత అల్లుండే చంపి కసాయి తండ్రిగా మారతాడని ఎవరు ఊహించలేదు. యుగాలు మారినా తరాలు మారినా మనుషుల్లో ఇంకా ఈ కులపిచ్చి పెరుగుతూనే వస్తుంది. దీనికి కారణం ఎవరు? ఎందుకు సొసైటీ ఇలా తయారైంది? ఇలాంటి దారుణాలకి అంతే లేదా? కెమెరామెన్ లోకేష్ బాబుతో అహల్య. ఆ మాధవరావు ఇంత దారుణమైన పని చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. నేను ప్రవీణ్ పెళ్లి చేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయన దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. అందుకే రోడ్ మీద అందరు చూస్తుండగా నా కళ్ళ ముందే నా హస్బెండ్ ని చంపేశారు. ఇలాంటి హంతకుడికి ఉరి వేయడం చాలా చిన్న శిక్ష. లోలో ఇంతకన్నా పెద్ద శిక్ష ఏదైనా ఉంటే వెయ్యాలని నేను కోర్టుని కోరుకుంటున్నాను. ఇందులో మీ బాబాయ్ ప్రమేయం ఏమైనా ఉందా? ఉండొచ్చు కూడా. మా బాబాయ్ కనిపించే అంత మంచోడేం కాదు. ఆయన ఎలాంటోడో మా అమ్మ నాన్నకు తప్ప ఊళ్ళో ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్తారు. బెయిల్ ఎంత వరకు వచ్చింది? నరసింహ అదే పనిలో ఉన్నాడు. అక్క, బావగారు వచ్చేంత వరకు మా ఇంటికి వచ్చి ఉండొచ్చుగా. నా కూతురి వల్ల నేను జైల్లో చిప్పకూడు తిన్నాను. నా భార్య తోడులేని ఒంటరిదైపోయింది. ఎంత డబ్బు సంపాదిస్తే ఏం ఉపయోగం? జీవితంలో సుఖం లేకుండా పోయింది. ఫ్యాక్టరీలో వర్కర్స్ కి శాలరీస్ ఇవ్వాలి వదినా. చెక్ మీద మీ సంతకాలు కావాలి. తీసుకురండి, చూసి సంతకాలు చేసి పంపిస్తాను. అలాగే వదినా. నేను నా స్వయం కృషితో పైకొచ్చి నా కూతురి మీద ఉన్న పిచ్చి ప్రేమతో తన పేరు మీద హాస్పిటల్ పెట్టా, హోటల్స్ పెట్టా, స్కూల్స్ పెట్టా, నా బిజినెస్ కి మొత్తం నా కూతురు పేరు మీద పెట్టా. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దాని మూలానే రేపిస్ట్ల మధ్య, పిక్ పాకెట్ గాళ్ళ మధ్య ముషీరాబాద్ జైల్లో దరిద్రపు బతుకు బతుకుతున్నా. ఆయన ఎలా ఉన్నారన్నయ్య? జైల్లో ఎలా ఉంటారమ్మా? నమ్రత గురించి ఆలోచిస్తూ కలవరిస్తూ నమ్రత ఎప్పటికైనా తిరిగి ఇంటికి వచ్చేస్తుందని నమ్మకంతోనే బ్రతుకుతున్నాడమ్మా. అమ్మా, అయ్యగారు ఎప్పుడు వస్తున్నారమ్మా? వస్తారే, ఆయన తప్పకుండా వస్తారు. నమ్రతను తీసుకుని వస్తారు.